హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర ఊరగాయ ఎలా చేశానో వీడియో తీసి పెట్టానండి. ఇలా నేను చేసినట్లయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి నెయ్యి కలుపుకొని తిన్నామనుకోండి, సూపర్ టేస్ట్ అండి. రెండు భాగాలు గోంగూర అయితే కొద్దిగా, అంటే కారం మనకు తగినంత కారం వేసుకోవాలండి. కొద్దిగా అంటే రెండు భాగాలంటే ఒక కట్టకి ఆకుకి మిరపకాయలు ఇన్నేసానండి నేను. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటామండి, దానికి తోడు కొద్దిగా ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ అంతా ఒక చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. ఇంకేం ఉప్పు అంతేనండి, ఇంకేం వేసేది లేదు ఇందులో. నూనె వేసానండి, ఎండుమిర్చి, జీలకర్ర, మరి మెంతులు వేపుకోవాలండి. కమ్మటి ఫ్లేవర్ వచ్చేదాకా వేపాలి ఇవి. ఎండుమిర్చి కొంచెం వేగగానే ఫ్లేవర్ వస్తుంది కదండి, వెంటనే అప్పుడు ఈ మెంతులు, జీలకర్ర వేసేయాలండి. రెండు ఇంచుమించు ఒకటి ముందు మెంతులు, తర్వాత జీలకర్ర వేసి వేపుకోవాలండి. ఇది నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి గోంగూర పచ్చడి అండి. నేనంటే నేను నేర్చుకున్నటువంటి పద్ధతిలో చేస్తున్నాను. నేనైతే పచ్చళ్ళు బాగా చేస్తానండి, బాగా టేస్ట్గా చేయగలనని నాకు నమ్మకం ఉంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు తిరగమూతలో, నేనైతే వేయలేదండి, మగ్గుడు వాసన వచ్చేస్తుందని. ఇది దాదాపు నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఇదిగోండి ఎండుమిర్చి వేశాను, దాని తర్వాత మెంతులు, జీలకర్ర వేసి వేపి పక్కన పెట్టుకున్నానండి. గోంగూర కూడా ఆయిల్లోనే వేపుకోవాలి, ఇది బాగా కడిగి ఆరబెట్టేయాలండి. గోంగూర అయితే కొంచెం వాడినట్టు ఉండాలి గోంగూర, అప్పుడు త్వరగా వేగిపోతుంది ఆయిల్లో. నేను అందుకని కొంచెం బాగా కడిగేసి రెండు మూడు సార్లు ఇసుకపోయే విధంగా కడిగి బాగా పిండి క్లాత్ మీద ఆరబెట్టానండి. అది షార్ట్ కూడా పెట్టున్నాను చూడండి, ఊరగాయకి గోంగూర ఎలా తయారు చేస్తున్నాను చూడండి. నేను ఏదో షార్ట్ పెట్టున్నాను, అదిగోండి ఇలా వేపుకునేసి ఇదిగోండి ఈ విధంగా వేగిపోవాలండి గోంగూర. అన్నీ ఎండుమిర్చి, ఈ మెంతులు, జీలకర్ర కలిపి మిక్సీకి వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు, అంటే దీంతో పాటు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు నేను స్కిప్ చేసేసాను, సారీ అండి. ఇదిగోండి ఇలా చల్లారిపోవాలండి అన్నీ కూడా. చల్లారిపోయిన తర్వాత ఇవి మిక్సీకి, మిర్చి మిక్సీకి వేసుకునేసి దాని తర్వాత చింతపండు వేసి ఒక రౌండ్ మెదిగిన తర్వాత గోంగూర వేసి కచ్చా పచ్చాగా మెదుపుకోవాలండి. ఎక్కువ కాటుకులాగా మెదిగిపోతే అదొకలాంటి చేదు వచ్చేస్తుందండి. గోంగూర నిలవ పచ్చడి కానీ, ఇన్స్టెంట్ పచ్చడి కానీ ఏదైనా సరే అది కొచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. అది చూసి మిక్సీలో వేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి వేసుకొని చేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే చాలా రుచి అండి, ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా. మళ్ళీ పోపులోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసానండి. పోపులోకి ఇంగు వేశాను, అంతే. పోపు పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలండి పచ్చడిని. ఒకవేళ తడి ఏదన్నా ఉంటే కూడా, తడి అంటే ఆకులో తడి ఏదైనా ఉంటుంది కదా, సరిగా ఆరకపోయినా కానీ ఇలా ఉడకబెట్టామంటే ఆ తడి అంతా పీల్చేస్తుంది. ఇదిగోండి ఇలా వేసేసి కొంచెం బాగా వేగనిచ్చి తర్వాత చల్లారబెట్టుకునేసి బాటిల్లో వేసుకున్నామంటే ఇంచుమించు ఒక 1 నెల రోజులు ఉంటుందండి. ఏ కూరలు లేకపోయినా సరే ఈ పచ్చడి వేసుకొని తినేసి ఇచ్చండి, నెయ్యి వేసుకొని. చాలా రుచిగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. మరి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.